హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ క్రియేటివ్ సిస్టర్ని ఈరోజు వచ్చేసి కొరియాండర్ పిక్కి కొత్తిమీర పచ్చడి నిల్వ పచ్చడి నేను మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి అత్తయ్య స్టైల్ చూపిస్తున్నాను అమ్మ స్టైల్ మళ్ళీ చూపిస్తాను అమ్మది అత్తయ్యది ఇద్దరిది ఇంచుమించు సేమ్గా ఉంటుంది ఓకే కానీ నేను డిఫరెంట్గా చేసి చూపిస్తాను ఓకేనా కొత్తిమీరను వాష్ చేసుకొని నీట్గా ఇలా కా కడిగి ఒలుచుకొని ఆరపెట్టుకోవాలండి పాతలో చింతపండు నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకుంటున్నాను నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను ఇక్కడ అమెరికాలో మేము పెద్దగా ఉంది కట్ట ఇండియాతో పోల్చుకుంటే ఫోర్ ఫోర్ బంచెస్ వస్తాయి అనుకుంటానండి తర్వాత ఒక కప్పు కారం తీసుకున్నాను హాఫ్ కప్పు కంటే హాఫ్ కప్పు కంటే తక్కువ సాల్ట్ తీసుకున్నాను అవి ఫస్ట్ మిక్సీ పట్టుకుంటున్నాను తర్వాత ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నాను చేసుకున్నాక ఇందులో వెల్లుల్లి ఫాయిల్ వేస్తుంది ముందే వేసామనుకో మెత్తగా అయిపోతాయి అందుకోసమే ఇప్పుడు వేసాను వేసేసి మనం కారం రెడీ చేసి పెట్టుకున్నాము ఇది పచ్చడి చేయడానికి పది నిమిషాలు అయిపోతుందండి కానీ కొత్తిమీరని మనం కడిగి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవటమే లేట్ అవుతుంది ఇది ట్యాం రెండు నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకున్నాను పేస్ట్ లాగా పెట్టుకున్నాను ఆరబెట్టుకున్న కొత్తిమీరని ప్లేట్లోకి తీసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను చాలా ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఆ ఎక్కువ పొడవు ఉన్నాయనుకో మనం పచ్చడి కలుపుకుంటున్నప్పుడు అవి ఆకులాకులు కనపడతాయి అంటే కొంచెం ఆకులాకులుగా అనిపిస్తుంది అందుకే ఎంత మాక్సిమం సన్నగా కట్ చేసుకోగలిగితే అంత సన్నగా కట్ చేసుకోండి ఇలా అండి నేను సన్నగా కట్ చేసుకున్నాను అయితే చూడండి కట్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ప్లేట్లో ఇది వచ్చేసి నాటు కొత్తిమీర అయితే బాగా ఫ్లేవర్ బాగుంటుందండి ఆయిల్ తీసుకున్నానండి కప్పు ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి కొంచెం శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత నాలుగు రెడ్ చిల్లీ వేసి తీసుకున్నానండి నాలుగు అదే తా ఇవంతా తాలింపు పోపు దినుసులు అండి ఇవన్నీ వేసేసుకున్నాక కరివేపాకు అండి కొంచెం ఒక రెబ్బ కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కూడా డ్రైగా ఉంది అది మీ వాటర్ లేదు అయినా కానీ కరివేపాకు అంటే పచ్చిది కాబట్టి అలా అవుతుంది మొత్తం ఫ్రై అయిపోయినాక ఇందులో మ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకున్నాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి నాకు చాలా కొంచెం తక్కువ పేస్ట్ వచ్చిందండి ఎక్కువ పేస్ట్ యూజ్ చేయట్లేదు నేను మనం చింతపండు పేస్ట్ ఎంత ఎక్కువ యూజ్ చేస్తుంటే అంత ఉప్పు కారం ఎక్కువ పడుతుంది మనం తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తామనుకో తక్కువ ఉప్పు కారం పడుతుంది దానికి తగ్గట్టు మీరు చూసుకోండి నాది అయితే నేనైతే ఒక నిమ్మకాయ సజ్జంతా చింతపండు తీసుకున్నాను అది కాక నేను గట్టిగా జ్యూస్ తీసుకు పేస్ట్ చేశాను కాబట్టి అది వెంటనే కుక్ అయిపోయిందండి ఫాస్ట్గా కుక్ అయిపోయింది గట్టిపడాలి ఆ చింతపండు పులుసు అనేది గట్టిపడ్డది కదండి గట్టిగా అయిపోయింది తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చూడండి అంత అంత యాడ్ చేసేసుకున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అంటే కలుపుకుంటున్నాను అంటే చింతపండు పేస్టు అంతా ఉంది కదా పోపు దినుసులు అన్నీ కలిపేసి కలుపుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మా మీరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని క్లిక్ చేయండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్లో వెంటనే వచ్చేస్తుంది ఇదిగో చూడండి కుక్ అయిపోయింది కుక్ అయిపోయి ఆయిల్ పక్కకు వస్తుంది కదా అప్పుడు కుక్ అయిపోయినట్టు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ కదండి చిల్లీ పౌడర్ సాల్ట్ అండ్ గార్లిక్ ఆ పౌడర్ని చూసుకొని వేసుకోండి చింతపండు తక్కువ వేసినప్పుడు స్పైసీనెస్ తక్కువ స్పై ఎక్కువ కారం పట్టదు అందుకే మీరు చూసుకొని కొంచెం పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని యాడ్ యాడ్ చేయండి ఇట్లా మిక్స్ చేసినాక వన్ ఆర్ టూ మినిట్స్ వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే ఉంచాలండి ఎక్కువసేపు ఉంచకూడదు ఎక్కువసేపు ఉంటే కొంచెం గట్టిగా అవుతుంది పచ్చడి ఎక్కువసేపు ఉంచకుండా వన్ వన్ టూ వన్ నుంచి టూ మినిట్స్ లోపల దాన్ని మిక్స్ చేసేసి టర్న్ ఆఫ్ చేయాలండి ఫ్లేమ్ అంతేనండి రెడీ అయిపోతుంది మీరు తర్వాత కొంచెం ఉప్పు కారం ఎక్కువ ఉంటే తర్వాత తగ్గుతుందండి అందుకోసం కొంచెం ఉప్పు కారం ఎక్కువ చూసుకోండి పడుతుంది అనుకుంటే గానీ యాడ్ చేయండి వేడి మీదనే మళ్ళీ యాడ్ చేయండి ఉప్పు కారం ఆయిల్ కూడా తక్కువైందనుకుంటే గిన బాయిల్ చేసి ఆయిల్ని దాంట్లో యాడ్ చేసుకోండి అంటే చూస్తే తెలుస్తుంది కదా ఆయిల్ తక్కువైందా లేదా అనేది దాన్ని బట్టి తెలుస్తుంది నేనైతే ఒక గాజు బౌల్లో తీసుకున్నానండి అంతేనండి ఈ పచ్చడి అయితే గైనా ఒక ఫోర్ మంత్స్ వరకు ఉంటుందండి మీరు గైనా పచ్చిగా ఉన్నప్పుడే తీసేస్తారనుకో అంత ఎక్కువ రోజులు ఉండదు ఓకే నేను బయటే ఉంచుతున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్